జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరిన యువకులను రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంతం నానాజీ అభినందించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేలంగి శివారు కోపిశెట్టి వారిపేటకు చెందిన 20 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి నానాజీ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, వేలంగి గ్రామ కన్వీనర్ ప్రసాద్, సాకా శ్రీనివాస్, భోగిరెడ్డి గంగాధర్, వెలుగుబంట్ల సూరిబాబు అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి చోట కూడా ఒక ప్రతిపక్షం చేయలేనటువంటి పని గత 4 సంవత్సరాలుగా జన సైనికుల యొక్క సహాయంతో ప్రతి చోట కూడా ప్రభుత్వం నిలదీయడం జరిగింది. ప్రతి చోట ప్రభుత్వం చేసే ప్రతి తప్పుడు పని కూడా నిలబెట్టడం జరిగింది. అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల అటువంటి ఆయన యొక్క గుణగుణాలు నచ్చి ఈవేళ మన లావరాజు గారు, సూరిబాబు గారు, అలాగే ఏడుగొండ గారు సమక్షంలో ఇవాళ ఇక్కడ జనసేన పార్టీలో పెద్ద ఎత్తున పెద్దలు యువత కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎలక్ట్ అయినటువంటి వార్డు మెంబర్ తిమ్మత్తులు గారు వారు కూడా పార్టీ యొక్క విధి విధానాలు నచ్చక కళ్యాణ్ గారు అయితేనే ముందుకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకంతో వారు కూడా ఆయన ఆ పదవిని కూడా వదులుకుని ఇవాళ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ నమ్మకం అయితే పెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిలబెడతారు. అలాగే మీరు కూడా కష్టపడి మీరు వచ్చిన దాన్ని వృధా పోనివ్వకుండా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడానికి, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి నగ్గడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా క్రియాశీలకంగా సభ్యులుగా కూడా కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.